యేసునే మనం పాట పాడుచుంటే క్లాంతి ఏర్పడుతుంది. అందరం యేసు నిలబడదాం, పాట పాడుచుంటే జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, పాట పాడుచుంటే క్లాంతి ఏర్పడుతుంది. ఏ కంతబడి పోయింది ఇంతలే కోట ఎక్కువైతుంది. ఏ కాంతం ఆ వైపు కూర్చొని పోదు కందలాడి ఇళ్ళకి సాగని వారికి పాడబడుచున్న కాంతులు ఎంత పడతాయి. సరేనా? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ ఈ పరిస్థితి దాటితే ఒక్కొక్కరు కుమరించిన ఒక్కొక్క బిడ్డ నాకు
నీ నామాన్ని మహిమపరిచి కూడా మాకు దయచేయాలి దేవా. స్తోత్రం పచ్చి ఇంక అనేక మంది ప్రభు నీ నామాన్ని ఎరిగిన ప్రభు, నీ నామాన్ని తెలుసుకున్న ప్రభు, నీ సమగ్రం రావటం ప్రభు దయచేయాలి. యేసు క్రీస్తు నామం బట్టి మిత్రులు పెట్టుకున్నాను. స్తోత్రం అప్పా, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి ప్రస్తుతం అల్లాందే ఈవిగా జీవని తండ్రి ముండా నా ఈరోడు ఎలిపిన ఉన్నదేమనే నేర్చు ఇంటి మింటు మారాదవరే ఇరుందవరే ఇరుపవరే ఇనివేలు మరపవరే యేసు స్వామి రాజా అండవరే ధర్మ్యాన కాలవెలి నడక ఆరాధనే తగపిన అయ్యా కరెక్ట్లు ఒప్పుకొడుకురం అండవరే అప్పా. స్తోత్రం, స్తోత్రం అయ్యా. తగపిన రాజా కేట వార్తలు ఈనాయి పోగాదబడికి రాజా ఒవ్వొరు పిల్లలు నిర్లయితులు ఇరగి ఆలోచన చేయబడే ఎదర్కు భయపడామల్ దేవనాగే కర్త ఎంగళకాయ జీవనోడు కూడా இந்த உலகத்தில் இருக்கிறபடியால் எந்த ஒரு கஷ்டங்களுக்கும் வேதனைகளுக்கும் ஐயா உங்களுடைய பிள்ளைகள் சோதனைகளுக்கு உட்படுத்தாத படிக்கிறார். நம்முடைய பிள்ளைகளை பாதுகாத்து வழிநடத்தும்படியாக ஜெபிக்கிறோம்ப்பா. துதி கண்மையா ஒருவருக்கே செலுத்துகிறோம். இயேசு கிறிஸ்து நாமத்தில் உங்கள் மீதிலும் சொல்லும் நல்ல பிதாவே, ஆமென். క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రియమైన తోడి పిల్లలారా, ఇంత దినం మంచి రోజు ఇది, ఈ మంచి రోజులో ప్రభు మనం ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి ప్రభుకు మనం ఎంతో కృతజ్ఞతలం. విషయంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం నేర్చుకోదగిన ఉన్నాయి. యేసుకృష్ణ ఊహితరుదల ఎత్తనో అద్భుతమైన కార్యాలే నాకు కచ్చకొలవే కార్యాలు ఇరుకరదు. 2024 సంవత్సరాలకు ముందు జరిగిన సంభవాలు ఇవన్నీ కూడా ఇవెల్లా కూడా 2024 ముందు నడత కార్యం. ఈ భూమి మీద ఇది భూమి అనేకమైనటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు మరణించారు. ఇది అనేక విధమైన మహాన్గా ఇది భూమిలో మరణించారు. కొందరు సమాధులు ఉన్నాయి, కలరీలు ఇరుకరదు. కొందరు సమాధులు లేవు, సిల్లరుడి కలరీలు ఇల్లే. కానీ సమాధులు అన్నీ కూడా ఉన్నప్పటికీ మూయిపడి ఉన్నాయి. ఎలా కల్లరైలు కూడా మూడ పట్టి యేసు ప్రభు యొక్క సమాధి మాత్రం, యేసు క్రీస్తు కల్లరై మాత్రం ఈ రోజుకి తెరవబడి ఉంది. నాలుగు తెరకబట్టి వాస్తవం, ఇది ఉన్నాయి, ఇది నిజం, ఇది ఉన్నాయి. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగవే క్రీస్తు ప్రియమైన కత్తుడు. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన యేసు క్రీస్తు ఉన్నకాక ఎనకాక మరి దగ్గర తిరిగి మూడవ దినాలు లేస్తాడు. మీరు మూడవ నాలుగు వీరుడు జరగబోయే ఈ కార్యాన్ని నడకపోగలి ఇంత కార్యంగా ఆయన ముందుగానే చెప్పాడు. అవరు ముందులాగవే ఉన్నారు. మత్తయి 28 సువిశేషం 28 అధికారం యేసు ప్రభు వారు పునరుత్థానుడైనప్పుడు యేసు క్రీస్తు వీరుడు ఎడిన పిరగి మరి తెల్లవారు చూడగా మగ్ధలేని మరియ వేరొక మరియ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు విడుదల వరకు మగ్ధలేని మరియాల మత సమయ మరియాల కల్లేరడుతుంది. వరముడు స్థలంలో దేవదూత ఉన్నాడు. అంత ఇడతలో దేవదూత నిలుదా వారిని చూసి దేవదూత అంటున్నాడు. అవునే పాత దేవదూత చూడరా మొట్టమొదటి మాట ఆయన ముందుగానే చెప్పాడు. ఆయన అవరు ముందులాగవే చెప్పిరుగా. మత్తయి సువార్త 17:22-23 వచనాలలో ఆయన క్లియర్ గా చెప్పి ఉన్నాడు. అవరు మిగ తెలివిగా చెప్పిరుగా. ఆయన ఏమన్నాడు, అవరు ఎన్న సున్నారు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు. మనుష్య కుమారుడు మణిధరగా ఒప్పుకొనకబడబోగిరా. ఆయనను చంపుదురు, అవరి కొలిసేవారు. మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా మూడా నాలుగులే ఉయితేడు వారి అవరుగోడే సున్నవుడనే చెప్పాడు. ఆయన ముందులాగవే సున్నారు. మూడవ దినమున ఆయన లేస్తాడు. మూడా నాలుగులే అవరు ఎడుదురు చెప్పాడు. యేసు క్రీస్తువే సున్నారు, లేస్తాను ఎడుదురు. ఆయన చెప్పింది చేసేవాడు. అవరు సొన్నదే చేయగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కత్తుడి పిల్లలారా, కారణం ఏంటంటే కారణమైన మరణము జీవం ఆయన చేతిలో ఉంది. మరణము జీవనం అవరు కరెక్ట్ ఆయనకు చంపలేదు. అవరే వేరే కొలెస్ చేయ ముడియాలి. ఆయనకై ఆయనే తన ప్రాణాన్ని పెడితేనే తప్ప
அவரே அவர்தான் தன்னுடைய ஜீவனை கொடுக்க முடிந்தால்தான். அப்பேற்பட்டவர் இயேசு கிறிஸ்து சர்வசக்தி கலிகிற அவர், சர்வ வல்லமை உள்ளவர். ஆயனுக்கு அசாத்தியமை தேதியிலே அவரால் கூடாத காரியம் ஒன்றுமில்லை. விஷயம் பற்றி சாலா மந்தி பிரார்த்தனை செய்வார். அந்த அந்த காரியத்தை குறித்து அநேகர் ஜெபிப்பார்கள். ரப்பா நீக்கு அசாத்தியமை தேதி லேதையா அண்டார். ஆண்டவரே உம்மால கூடாத காரியம் ஒன்றுமில்லை என்று சொல்வார்கள். మృతులు நீங்க உயிரோடு இருக்கிறவரை ஏன் மருத்துவரிடத்தில் தேடுகிறீர்கள்? அவர் இங்கே இல்லை, லேச்சியுன்னாடு. அவர் உயிர்த்தெழுந்தார். மிருதுலமும் எதுக்கு வெதுகுத்தாராய்? நீங்கள் மருத்துவர்கள் ஏன் அவரை தேடுகிறீர்கள்? சஜீவுடாயின அவர் உயிரோடு இருக்கிறார். லேச்சியுன்னாடு அவர் எழுந்திருக்கிறார். பிரியமையினோட தேவன் பிள்ளை, பிரியமன கத்துட பிள்ளைகளே, ஈ விதங்க மனம் சூசினட்லயே உண்மையாகவே இவ்விதமாக நான் பார்க்கும்போது சமாதியை சந்தர்சிச்சதற்கு அவருடைய கல்லறையை பார்ப்பதற்காக ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? ఏ యేసువే అరియామల్ ఇరుదా?
యేసు ప్రభువును చూసి కూడా మీకు గుర్తుపట్టలేకపోయింది. యేసు క్రీస్తుని పాత్ర కూడా ఏ మరియాల్ అరియామలేదా. ఆయన పునరుత్థానం అయిన తర్వాత అవర్ ఉయిరోడు ఎడిన పిరగ మహిమ శరీరంతో లేచాడు. అవర్ మహిమే శరీరంతో కూడా ఎలిమిన ఆమె కన్నులు శరీరానుసారమైన కన్నులు గనుక ఆయన ఆయన యొక్క శరీరాన్ని ఆయనను గుర్తుపట్టలేకపోయింది. మా మరియాల కన్నులు శరీరంతో కూడా కన్నులా ఇరుకిరబడియా మహిమయా ఇరుంద యేసు క్రీస్తుని అవర్ కాణామల్ ఇరుదాల్. ఆమె గుర్తుపట్టాలని పేరు పెట్టి అవల్ కాన వేడు అంటే సొల్లిదాం యేసు క్రీస్తు పేరు సొల్లి అడుగుతారు. ఎంతో మంది దేవుని మందిరానికి వస్తుంటారు. ఇంతకి ఎత్తునే పేరు దేవుడి ఆలయంకు వరుగురారు. దేవుని మాటలు వింటానే ఉంటారు. దేవుని వాక్యాలు కేట్టుకుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడని గ్రహించలేదు. అలా ఆండవర్ ఎన్నోడ కూడా పేసుకున్నారంటే అవరికి అరియామలేరు. ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆనాలు ఆండవర్ పేరు సొల్లి అడగరా. నీ పేరు పెట్టే నిన్ను పిలుస్తున్నారు. పేరు సొల్లి అడగరా. నీ పేరు పెట్టి డైరెక్ట్ గా పిలవలేకపోయినా ఉండే పేరు నేరడిగా ఉండే అడగవిలే సున్నాలు. బలహీనతలను పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు అంటే ఉండే బలహీనగలై పరిశుద్ధ ఆవయాడవారు ఉనకు ఎడుతూ సొల్లుగరా. నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ఉన్నోడ కూడా పేసుకురాలంటే అర్థం. ఇక అప్పటికీ మనం గ్రహించలేకపోతే అప్పుడు కూడా నా అరియామల్ ఇరుందా. మనంతటి దురదృష్టవంతులు ఎవరు లేరు. నమ్మై విట ఒక దురదృష్టశాలి యారు ఎరుక మాట. ఏది ఏమైనప్పటికీ సరే ఎన్న ఎన్న ఆనాలు యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయాడు. యేసు క్రీస్తు ఏ మరిత ఎందుకు లేపబడ్డాడు. అవరు ఏ ఎడుపబడ్డారు. ఈ విషయాన్ని మనం చూద్దాం. ఇంత విషయాన్ని మాత్రం ఇప్పుడు నాకు గమనిపో. రోమీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి అవన్నప్పుడే పావుల కాగా ఒప్పు కొడుక పట్టు మనం నీతివంతులుగా తీర్చబడుతుంది లేపబడిను. నా నీతి మంగళాక పడుబోదరకాక అవర్ మీండం ఎడుపబడ్డా. ఎందుకు చనిపోయాడు. అవర్ ఎదురకాల మరిత దేనికి ఆయన అప్పగింపబడ్డాడు. ఎదురకాక అవర్ ఒప్పు కొడుకబడ్డా. మన అపరాధముల నిమిత్తం నమ్ముడే పావుల నిమిత్తం మన అపరాధముల నిమిత్తం ఏంటి అసలు అపరాధం వల్ల వచ్చే ఆ యొక్క ఫలం ఏంటి. పావుల నిమిత్తం మరుగున ఒక బెలనన్న చూద్దాం. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే బాధలు దేవుడి వసన బాధలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీయులకు నిరుపం 2వ అధ్యాయం మొదల 6వ వచనం. పరిశుద్ధాత్మ దేవునితో చక్కగా మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇది పరిశుద్ధ ఆవియాడ ఉన్నోడో కూడా నేర్తి అలా పేసిగల ఒక కాలం. జాగ్రత్తగా గమనించండి. దైవ సేతి నీకు జాగ్రత్తగా గమనించండి. సంతోషపడేది కాదు. ఈశ్వర్ ఈశ్వర్ అంటే నా మగిత ఇరుపది మాత్రం అల్ల. పునరుత్థానం మందు ప్రభునికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటనేది ఇప్పుడు చూడు. ఉయ్యింది నాలుగే ఆండవ ఉనకు కొడుత ఆశీర్వాదం ఎన్న అనేది నా బాధ. 2వ అధ్యాయంలో మొదటి వచ్చిన తమిళలో చదవండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఉండాలి. దేవుని బిడ్డలారా ప్రేమైన కత్తుల పిల్లలే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అక్రమంగా నాలుగులో నీకు పాపములైనాలు మరితవుగా ఎరిగేలా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవా ఉంగలై ఉయిర్పిస్తారని వసనం చదువుదాం. అయిన దేవుడు పిదావయ్యే దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును కుమారుడాగే యేసు క్రీస్తువే నీ కొరకు నా కొరకు మన అపరాధముల నిమిత్తమై అప్పగించాడు. ఉన్నుడే అక్రమంగా నిమిత్తం ఎన్నుడే పాపముల నిమిత్తం నమ్మకాలు ఒప్పుకొడుకబడ్డా. పాపముల నిమిత్తమై ఆయన అప్పగింపబడి నమ్ముడే పాపముల నిమిత్తం అవర్ ఒప్పు కొడుకబట్టి యేసు ప్రభువు చనిపోయాడు. యేసు క్రీస్తు మరిత ఆయన మరణము ద్వారా అవరుడే మరణత్తిని మూలమాద నీకు నాకు జీవం ఉన్నది. ఉనకు వెనక జీవడు నీతివంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. నా నీరు మంగళ ఆక్కబడుకు అవర్ మీండం ఎడుపబడ్డా. ఆయన లేపబడకపోతే ఒకవేళ అవర్ ఎడుపబడామల్ ఇరుదా. ఈ రోజు నీవు నేను ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. ఇంతకి నీవు నాకు నీకు అమదొరికిన వెళ్ళే నేనే ఇల్లే. మరణాన్ని పిలిచి మరణాన్ని జయించినటువంటి వాడు ఆయన. మరణతో జయిత వచ్చినట్టు మనం చూద్దాం. ఐదో అవసరం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము అక్రమంగా మరుతులలో ఇరుగా నమ్మై చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆవిడ కృపయ నిమిత్తం మీండం నమ్మై రక్షింపబడ రక్షకుడుగా అంగీకరించిన బిడ్డలు ఈ ఇన్న నాలుగులే యేసు క్రీస్తు సొంత రక్షకుడుగా
வைத்துக்கொண்ட பிள்ளைகள் ஆயன சனிபோய் திரும்பி லேச்சான நம்பினட்டுடைய பிள்ளைகள் அவர் மரித்து திரும்பவும் எழுந்தார் என்று நம்புகிற பிள்ளைகள் சரீர ரீதியாக சனிபோய் சமாதி செய்யப்பட்டப்படுகிறே சரீர பிரகாரமாக அவர் மரித்து அடைக்கப்பட்ட பிறகும் ஒரு நாளில் அவர்கள் எழுப்புவார்கள் அவர்கள் எழுப்பப்படுவார்கள் ஏன் எழுப்புவார்கள் நித்தியமும் பிரபுத்தம் ஜீவிச்சதற்கு நித்திய நித்திய காலமாய் ஆண்டவரோடு கூட அவர்கள் மாறுவதற்காக எழுப்பப்படுவார்கள் మనకు విరోధముగాను నుండిన పత్రము మేకులతో సిరుకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను తమిళ్లో చదువుకోండి చదవండి తమిళ్లో ఎవరైనా దురైనే అధికారంలో గురించుకుంటూ విలయంగా కోలమాకి ఎదురే వందాలం
ఇవే కోరుకుంటామంటే నీ ఎన్నగా వేడుమైన కేపాయన్నా నాకు ఇచ్చిన రక్షణ ఆ బిడ్డకు దయచేయను అంటే ఎనకు కొడుత రక్షింప అంత పిల్లకి తాళమెట్టు చూడ నశించిపోకూడదు అయ్యా అంత పిల్ల అడిగి పోకూడదు అంత రక్షింపబడాలి అంత పిల్ల రక్షింపబడను దేవుని యొక్క ఆత్మ ఇదిగా దేవుడి ఆత్మ దేవుని యొక్క మనస్సు దేవుడి మనసు ఇప్పుడు పడ్డది యొక్క మనసు అలా ఉంటుంది యేసుకృష్ణ మనసు కూడా అప్పుడు ఇరుకో కానీ పాపానికి దాసులైనటువంటి వాడు ఆ నా పాపంతో అడిమై పడ్డవారు అంత భయంకరంగా ఉంటారు అబ్బే పట్ట భయంకరమైన ఇరుపారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన కర్తుడి పిల్లే మరి దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచనంలో రోమర్ కేసిన నిర్మ మానవనిగా 23:6 వస్తుంది 6:23 ఏమంటే పాపం వలన వచ్చే జీవిత మరణము పాపకి సంబలం మరణం అయితే దేవుని కృపా వరము దేవుడి కృపే వరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్ముడి కర్తలాగా యేసుక్రీస్తు వినా నిత్య జీవము ఉండాలా నిత్య జీవన్ పాపం వల్ల వచ్చే జీవితాన్ని మరణాన్ని మృంగి వేశాడు ఆయన పావత్తి నాలుగు వరిగిలంత మరణతో యేసు విరిగి విట అందుకని పౌలు అంటాడు అది కాకుండా పౌలు సోదరులారా రాసిన మొదటి పత్రిక మరణం అని రాయబడిన వాక్యం నెరవేరును మరణం జయమాగ విడిపట్టదు ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణమే కూలంగే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణమే జయమంగే మరణకు ముందు పాపం మరణకి కూలు వందు పాపం పాపమును కొన్న బలము ధర్మశాస్త్రం పావత్తుకి ఇరుకు బలం అది న్యాయ ప్రమాణం దేవుని బిడ్డలారా ప్రియమైన కత్తుల పిల్లలు 57 వచనం మనం చూస్తే 57 వస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జీవం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం నమ్ముడి కత్తులాగా యేసుక్రీస్తునాలే నమ్మకు జయ కొడుకుల దేవునికి శోభలాభములు వచ్చే జీవితం మరణాన్ని రింగి వేశాడు ఆయన పావతి నా వరికి అది సంబలత యేసు తనుడి మరణత నాకు విడిగిన ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమే జయమంగే ఎక్కడ మరణానికి జయములే మరణతుని జయంగే మరణం ఓడిపోయిందండి మరణం తోచుకోనదు మరణపు ముందు విరిచి వేసాడు మరణకు కూర్ ఉడగబడ్డది పునరుత్న శక్తిని బట్టి నిన్ను సువాసనగా మార్చగలిగే పునరుత్న శక్తి ఉన్నై వాసన వాసనగా మార్చకూడే ఉయ్యి వల్లమై పునరుత్న శక్తి అది ఉయ్యి వల్లమై అందుకే యేసు ప్రభు వారు అది కాకదాన్ని యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన పునరుత్నుడు అయ్యాడంటే ఉనకాల ఎనకాల అవర్ ఉయ్యి తెలుందాలండి నన్ను జీవింప చేయడానికి ఉన్నేం ఎన్నేం అవరు మీపత్రకాల పునరుత్నం ద్వారా అవరుడి మరణత్తిన మూలమా నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది నమకు ఒక నల్ల వల్లమై ఇరుకిరదు నిరీక్షణ తమిళ్ ఏమంటారు గట్టి నిరీక్షణ అది నల్ల ఒక విశ్వాసం ఇక దాంట్లో ఎలాంటి కల్తీ లేదు అది ఎంత ఒక కలపడం నీవు నేను ఆరాధించే దేవుడు నీయు నాను ఆరాధించే సజీవుడు జీవుడు యోగు గారి దగ్గరికి వెళ్దాం యోగు గారు ఏమంటాడో చూద్దాం యోగు ఏదో సులజరంగా నా పాటల యోగు గ్రంథం 19:5 యోగు పుస్తకం 19:25 25 నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును తమిళ్లో హల్లెలూయా చెప్పండి హల్లెలూయా నిద్రపోయే హల్లెలూయా చెప్పండి పరలోక రాజ్యం కావాలనే వాళ్ళు అల్లెలూయా చెప్పండి ఆ రకంగా నేను చెప్పేది కొన్ని సందర్భాలు అంటే ట్రాన్స్లేషన్ అనేది చాలా కష్టమే ఒకటి నిద్రలేదు రెండోది వచ్చి ట్రాన్స్లేషన్ అనేది మాట అర్థం చేసుకోవాలి
జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, చెప్పాలి, మూడు పనులు చేయాలి. చెప్పేవాడు ఎట్టయినా చెప్తాడు, నేను ఎట్టయినా చెప్తాను. ట్రాన్స్లేషన్ చేసేది చాలా కష్టం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తవ్య పిల్లలారా, 2024 2024 దేవుడు మనకు ఒక సందర్భాన్ని జీవి నమ్మకం ఒక వాయిపై కొడుతున్నది. చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అవర్ సొన్నబడి అవర్ ఊడ్తిరుందా లేచిన దేవుడు, ఎడుంద దేవన్, కోటాను కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు. కోటాని కోట దేవదూతలు మీంటి వరపోగలారు, పరిశుద్ధులతో రాబోతున్నాడు, అవర్ పరిశుద్ధ వాళ్ళు వరపోగలారు, ఉన్నతమైనటువంటి దేవదూతలతో రాబోతున్నారు, ఉన్నతమైన దేవదూతలు మీంటి వరపోగలారు. మృతులందరూ మృతులు మొదట లేస్తారు, మా ఆండవృత్తులు మరింత వర్గాలు మొదలవుతూ ఎడుగురు తదుపరి సజీవులమైనటువంటి మనం అప్పుడు దాకా కనుక ఉంటే మనము లేస్తాం. అదే పెరిగే ఉయిరోడు ఇరుకున్న నాం, అది వరకు ఉయిరోడు ఇరుందా నాము ఎడిపోకూడదు. శరీరం శాశ్వతం కా, ఇంత శరీరం నిలయానది అల్ల, జీవం శాశ్వతం కా, ఇంత జీవనం నిలయానది అల్ల. కనుక ఆగవే చూస్తున్న కన్నున్నప్పుడే, ఇరుకు పాల్గొన కన్నులు ఇరుక్కుంబడదు, నడవగలిగే పాదాలు ఉన్నప్పుడే దైవ సన్నిధానానికి రావాలి, నడక బలం ఇరుక్కుంబడదు, దేవుడి ఆలయంకు వర వేండు, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవునికి లోబడి బ్రతకాలి, నల్ల శుభతోడు ఇరుక్కుంబోదు, దేవుడు ఆ సమయం వర వేండు, దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడే దేవునికి విధేయత కలిగి మనం బ్రతకాలి, దేవుడు నమ్మకం ఎలా వచ్చి కొడుతూ అవరికి నంది ఉన్నవరగా వాడ వేండు. ఒంట్లో బలం ఉన్నదని శరీరంలో బలం ఇరుకులు బ్రతికి నా మన పోకల పోకల వాడు, నా నోటికి ఎవరు అడ్డం లేరని మన నోటిని మన ఇష్టానుసారం ఉపయోగించి నమ్ముడు నావుకి యాం తడయలేమని చొల్లి నమ్ముడు నావై నమ్మ ఇష్ట ప్రకారం అది పేసి ఒక దినాన మన ఒంట్లో బలం పోయి ఒక నాళే నమ్ముడు శరీరంలో ఇరుకుల బలం పోయి ఆరోగ్యం పోయి నమ్ముడు శరీరంలో సుఖం పోయి మనసు మరణం అయినప్పుడు నమ్మ పడిత పడిగా ఇరుకుముడు ఆ సమయంలో అందరు నేరతులు ఏసయ్యా నేను ఏం పాపం చేసినానయ్యా, ఏసయ్యా నా ఎన్న పాపం చేసయ్యా, నాకు ఆరోగ్యం జబిపదకు వందిద్యా, అవునమ్మా భయపడబాకయ్యా అక్కడ అయ్యా, అయ్యా అమ్మా నీ భయపడాలని చూడారు అయ్యా, అయ్యో అయ్యో అయ్యా అయ్యా బాగైతే నా నల్ల సుఖమానా, అయ్యా నా దినమో చచ్చిపోర అయ్యా, ఇనిమే వరువు అయ్యా, ఇనిమే వరువు అయ్యా, ఈ రోజు కోటం పెట్టిన అంత తేరక ఎవరు ఉన్నారు ఇక్కడ అంద, అందుకని డైలీ జరిగి కూటల వెక్కడానికి ఇంక యారు ఇరుకరా, సింగిల్ అయితే మాటలు మాట్లాడారు, ఇది ఉన్నే సుళ్ళువదకే నమకు వెక్కమా ఇల్లయా, యేసయ్యను బాగు చేస్తా, యేసయ్య ఎనకు సుగతే తందా, సంగకల్లం నిచ్చి పెడతాను, ఎనకు వెళ్ళదు ఒడచగలే కొండువరా, ఈ శరగల బెల్లం శేడ ఆ ఒడచగలే వెళ్ళము అడిగి పోగా, శరగల బెల్లం కోసం దేవుడిని లేపాల, ఒప్పుకొడుకు సందర్శించారు అవన్నీ గట్టి పెట్టుకున్నాను, నేనే ఆడ పాట పాడుతానని కొట్టాల్సి వస్తుందా, నేను మా పిల్లలు చూడు ఎలా ఉన్నారు లైక్ అందరికి తెలిసిన ఒక పాట పాడదు అన్న పూర్ణమ్మా, నువ్వైతే బాగా పాడుతావు కలిసి యాడ పోతుండవు, రాత్రి నిద్రలేదు కదా క్షమించున్నాయన, మీకు బజామున్న చీకటి వేళ, మీకు బజామున్న చీకటి వేళ, ఏదించి నా కర్తవ చోటికి, మహున్న లాడు సుగంధాలు కొని కదలిచి
చచ్చిపోయాడు, జయ 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 అంటే మన క్రిస్మస్ గుట్టే. ఎంతలే చచ్చిపోయాడు లేదు సార్, ఆయన ఆడే విధానాలు కూడా ఒక అర్థం సార్థం ఉండాలి కదమ్మా, కదా. లేచేను ఏనాడు లేచాడు ఆయన, రావడం మంచిది కదా, పాడదమ్మా అందమే. రాతి సమాధిలో పాతి నమన యేసు లేచేను ఏనాడు చేయబడ్డాడు. నేను చేయడం మరుతూ అడ్మిట్ చేయబడ్డారు కదా, రాత్రి 12-11 గంటలు ప్రాంతంలో పెరియార్ నగర్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. 11-12 పెరియార్ నగర్ హాస్పిటల్ కొండ ఉన్నాము. అక్కడ నుండి 12:30 గంటకి జిహెచ్కి తీసుకుని వెళ్ళారు. అందరు జిహెచ్ హాస్పిటల్ కొండ పోనాక అయ్యగారు పరకుడు మనం ప్రార్థన చేద్దాం, అయ్యా బాగా చెప్పి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు నల్ల శుభతే తరణం, అందరూ ఏక మనసుతో ఎల్లా కూడా ఒరుమనగర్ కూడా ప్రార్థన చేస్తాం, జపికలం కళ్ళు మూసుకుందాం, కంగళే ముడి జపిక సోదరి మాణిక్యం ప్రార్థన చేయాలి, అయ్యగారు కొరకు మాత్రం ప్రార్థన, అందరూ ఏకీపెద్దాం. ఇది కూడా ప్రభు.